సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతిలో ఉన్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ అనురాగ్ జయంతి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీ బి సత్యప్రసాద్తో కలిసి సిరిసిల్ల పట్టణంలోని సినారే గ్రంథాలయం, మినీ ట్యాంక్ బండ్, మినీ స్టేడియం, అలాగే ఎల్లారెడ్డిపేట మండల పదిర గ్రామం శివార్లోని అర్బన్ ఫారెస్ట్ పార్క్ను సందర్శించి పనుల పురోగతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మొదటిగా సిరిసిల్ల పట్టణంలోని సినారే గ్రంథాలయంలో గల టాస్క్ శిక్షణా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. గ్రంథాలయంలో గల పుస్తకాలను డిజిటలైజేషన్ చేయాలని సూచించారు. గ్రంథాలయానికి వచ్చే వారందరికీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం మినీ ట్యాంక్ బండ్ పనుల పురోగతి వేగం పెంచాలని కలెక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కాలినడకన పనుల పురోగతిని అధికారులతో కలిసి పరిశీలించారు. అవసరమైన చోట మొక్కలను నాటాలని, సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు. ఈ సందర్శనలో మున్సిపల్ కమిషనర్ శ్రీ సమ్మయ్య, అటవీ రేంజ్ అధికారి శ్రీనివాస్, టౌన్ ప్లానింగ్ అధికారి అన్సార్ తదితర అధికారులు పాల్గొన్నారు.